కేసు ఇప్పటిది కాదు, అప్పుడెప్పుడో 3 నెలల క్రిందటి కేసు. ఖరీదైన గడియారాల స్మగ్లింగ్ కు సంబంధించింది అది. ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై కస్టమ్స్ అధికారులు ఆ కేసు నమోదు చేశారు. దాంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకున్నారు. విచారణకు రమ్మని సదరు అధికారులు సమన్లు కూడా ఇచ్చారట. ఇష్యూ జరిగి 3 నెలలు దాటింది. కానీ ఉన్న ఫలంగా ఏప్రిల్ 7న తెలుగు మీడియా ఛానల్స్ అన్ని పొంగులేటి కొడుకు హర్షారెడ్డి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు అంటూ సంచలన వార్తా కథనాలు ప్రసారం చేశాయి. ప్రతిపక్ష పాత్ర పోషించే మీడియా రాసింది అంటే ఓకే, కానీ కాంగ్రెస్ అనుకూల మీడియాలో కూడా పెద్ద పెద్ద బ్రేకింగులు పడడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ప్రచురించని న్యూస్ ఛానళ్లు, మీడియా సంస్థలు ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి కొడుకు మీదనే ఎందుకు బ్రేకింగులు వేశాయని అనుమానాలకు తావిచ్చింది. అసలు ఏం జరిగిందనే అన్వేషణలో భాగంగా ఫైనల్గా తేలింది ఏందయ్యా అంటే, ఓహో, ముఖ్యమంత్రి పొంగులేటికి ఈ విధంగా చెక్ పెట్టారా అని స్పష్టమైంది. భవిష్యత్లో పొంగులేటి బీజేపీలోకి వెళితే కుమారుడి కేసు కారణంగానే వెళ్లారని ప్రచారం చేసేందుకు ముందే ప్రణాళిక రచించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. పలుమార్లు భట్టిని అవమానించి పార్టీలోంచి వెళ్లిపోయేలా చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాదాద్రిలో పీట ఘటన మర్చిపోకముందే తుక్కుగూడ జనజాతర సభలో భట్టి కాన్వాయ్ను అడ్డుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ భట్టి డ్రైవర్ శ్రీనివాస్ పై చేసుకున్నారు. అటు సీతక్కకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇసుక లారీలు భద్రాచలంలో దొరికాయనే వార్తలు, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ సబ్ రిజిస్టర్ ఏసీబీ కేసులో దొరకడం వెనుక కూడా ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం. సీతక్కను లాక్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు కాంగ్రెస్ నుంచే లీకులు వస్తున్నాయి. ఇదంతా పెద్ద సారుకు తెలియకుండానే జరుగుతుందా అనే డౌటానుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.